ప్రత్యేకంగా సరదాలు పంచేటువంటి దసరా మొదలైంది. సరదాలు పంచే దసరా వారం ముందు పట్టణంలో నవరాత్రుల సందడి మొదలైంది. గర్బా దాండి ఆటలతో శివరాత్రుల పూజలు సిద్ధమయ్యాయి. గుజరాతీలు తమ తమ సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా దుర్గాదేవిని ఆదరిస్తున్నారు. జీవితం అంటే ఆ క్షణంలో పండగల పండించుకునే అనే గుజరాతీలు నవరాత్రి సెలబ్రేషన్లకి తెరతీశారు. ఆదిలాబాద్ పట్టణంలో గుజరాతీ సమాజ్ భవనంలో గురువారం సాయంత్రం గర్బా నృత్యాలు మొదలయ్యాయి. సాంప్రదాయ దుస్తులతో ధరించే అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరంగా గర్బా ఆడారు. మార్వాడి మహిళలు ఎంతో ఉత్సాహవంతమైన వాతావరణంలో భక్తి సందడిల మధ్య ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. గుజరాతీ దాండియా గర్బా నృత్యాలతో అమ్మవారిని కొలిశారు. వీటిలో దేవి ప్రత్యేకత దీనిదే. మట్టి కుండలో దీపాన్ని ఉంచి దీన్ని దుర్గాదేవి పటం ఎదుట పెట్టి నవరాత్రులు మొదలుపెట్టారు. అలా ప్రతిష్ఠించిన గర్భాదీప్ ఎదుట 9 రోజులకి ప్రత్యేకతమైన శైలిలో నృత్యం చేశారు. దీనినే గర్భా నృత్యంగాను పిలుస్తారు. ఈ 9 రోజులు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. మనిషి శరీరంలో కుండలాంటిది, అందులో జ్యోతి రూపంలో వెలిగిస్తున్న ఆత్మదైవ స్వరూపాన్ని చాటి చెప్పేదే గర్భా అని వారి నమ్మకం. నవరాత్రులు అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది గుజరాతీ సమాజ్. దాంట్లో మహిళలందరూ 9 రోజుల పాటు ఉపవాసంలా ఉంటూ దాండియా నృత్యాలు చేస్తూ ఉంటారు. సో అందువలన ఈ దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే గుజరాతీ ఆడపడుచులకి స్పెషల్గా ట్రెడిషనల్గా ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ గుజరాతీ సమాజ్ హమారా ఔర్ హమ్ యే కయీ సాలో సే యహాన్ పే జో హమారా ఆప్ మాతా దేఖ్ సక్తే హై యహాన్ పే మాటా కా ఘట్ బిఠాతే హై ఔర్ యహాన్ పే 9 దిన్ కా గర్బా హోతా హై స్పెషలీ జిస్మే సబ్ లడ్కియాన్ ఔర్ హమ్ మహిళాయే సబ్ ట్రెడిషనల్ డ్రెస్ మే జో ఆప్ దేఖ్ సక్తే హమ్ లోగ్ యహాన్ పే ఆయే హువే హై ఔర్ యహాన్ పే ప్రాచీన్ గర్బా ఖిలా జాతా హై ఔర్ యహాన్ పే గర్బా రాస్ హోతా హై. బచ్చో కా అలగ్ కాంపిటీషన్ కియా జాతా హై, బచ్చో కా, బడో కా ఔర్ ఫిర్ జెంట్స్ కా భీ రాస్ హోతా హై. యే 9 దిన్ కా ప్రతిష్టా బిఠాయి జాతీ హై యహాన్ పే ఔర్ సభీ బహుత్ జోష్ ఔర్ ఉత్సాహ के साथ खेलते हैं. सोशल डिस्टेंसिंग में रहे और अच्छे से गरबा खेले और माता का ये 9 दिन का अच्छे से मनाए नवरात्रि जोश और उत्साह के साथ. धन्यवाद. సంవత్సరం అంతా వెయిట్ చేసేది దాండియా గర్బా కోసమే. పేరు వినగానే పిల్లలందరూ ఆనందంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి, అందరూ ప్రైజెస్ ఇస్తారు, చాలా ఎంజాయ్ చేస్తాము. కరోనా తర్వాత చాలా ఎక్సైటింగ్గా ఉంది. గర్బా అంటే చాలా ఎక్సైటింగ్గా పిల్లలు